సెప్టెంబర్ 2వ తారీఖు సోమవారం రోజున సోమవతి అమావాస్య రానుంది. ఈ సోమవతి అమావాస్యనే పొలాల అమావాస్య అని పిలుస్తూ ఉంటారు. ఇలా సోమవారంతో అమావాస్య కలిసి వస్తే దానిని సోమవతి అమావాస్య అని పిలుస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో అమావాస్య కాబట్టి శ్రావణ అమావాస్య అంటూ ఉంటారు. నిజానికి ఈ అమావాస్య పొలాల అమావాస్య. ఈ పొలాల అమావాస్య రోజున మర్చిపోకుండా కేవలం కలబందతో ఈ పరిహారాన్ని చేయండి. కటిక దరిద్రుడు అయినా సరే రాత్రికి రాత్రి కుబేరులుగా మారుతారు. కలబందకి అంతటి శక్తి అనేది ఉంటుంది అని శాస్త్రాలు చాలా స్పష్టంగా వివరిస్తూ ఉన్నాయి. నిజానికి అమావాస్య అంటేనే చాలా పవిత్రమైనటువంటిది. అమావాస్య రోజుల్లో చేసే ప్రతి పరిహారం కూడా ఎంతో మంచి ఫలితాన్ని కలిగింపజేస్తుంది. అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందులో సోమవతి అమావాస్య లేదా శ్రావణ అమావాస్య, పొలాల అమావాస్య ఈ మూడు కూడా ఎంతో పవిత్రమైనటువంటివి. కాబట్టి ఈ యొక్క శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున కేవలం కలబందతో చేసే ఈ పరిహారం అనేది మీ యొక్క జీవితాన్ని మారుస్తుంది, మీ దరిద్రాన్ని తొలగింపజేస్తుంది. ఈ యొక్క సోమవతి అమావాస్య రోజున కలబందతో చేసే ఈ పరిహారం అనేది కటిక దరిద్రుణ్ణి కూడా అపర కుబేరునిగా మారుస్తుంది. చేతిలో చిల్లి గవ్వాలేక బాధపడేవారు కూడా కోట్లకి పడగలు ఎత్తుతారు. అయితే ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ అమావాస్య, ఈ శ్రావణ లేదా పొలాల అమావాస్య రోజున పోలేరమ్మ తల్లికి అంటే మన ఇంట్లో మన ఊర్లలో ఉండే గ్రామ దేవతలకి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించాలి. అలానే కుంకుమను అమ్మవారికి సమర్పించాలి, అంటే గ్రామ దేవతలకి కుంకుమను సమర్పించాలి. నిమ్మకాయ దండలు వేయాలి, నిమ్మకాయ దీపాన్ని వెలిగించాలి. ఇలా పొలాల అమావాస్య రోజున పోలేరమ్మలను అంటే మన ఊర్లలో ఉంటారు కదా, లేదా మన గ్రామ దేవతలు అని పిలుస్తూ ఉంటాం కదా, పెద్దమ్మ తల్లి, పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, ఇలాంటి దేవుళ్ళను ఈ యొక్క అమావాస్య రోజున పూజించడం వల్ల కలకాలం మీ యొక్క సౌభాగ్యం చల్లగా ఉంటుంది. అంతేకాదు మీపై ఏ దుష్టశక్తులు కూడా ఉండవు. ఏ దుష్టశక్తుల చెడు పీడను, కనీసం నీడను కూడా మీకు తాకకుండా ఆ దేవతలు మనకు రక్షణగా ఉంటారు. ఎప్పుడూ కూడా మనకు ఏ ఆపద రాకుండా చూసుకుంటారు. అలానే మీ యొక్క భర్త ఆరోగ్యం పెరిగి బాగా సంపాదిస్తారు. కాబట్టి ఈ యొక్క శక్తివంతమైనటువంటి పొలాల అమావాస్య రోజున ఖచ్చితంగా గ్రామ దేవతలకి ఈ విధంగా పెట్టండి. వేపరీలలు, పెరుగన్నం, అలానే కుంకుమ, నిమ్మకాయ దండ, నిమ్మకాయల దీపాన్ని అమ్మవారికి తప్పకుండా పెట్టాలి. అంటే వీటిలో మీకు ఏది వీలైతే అది పెట్టండి. కనీసం పెరుగన్నాన్ని పెట్టి నమస్కరించినా మంచి ఫలితాలు కలుగుతాయి. అలానే ఈ శక్తివంతమైన అమావాస్య రోజున పితృదేవతలను పూజించండి. ముఖ్యంగా మనకు తెలియకుండానే పితృదోషాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ పితృదోషాలు ఎవరికైతే ఉంటాయో అలాంటి వారు జీవితంలో అస్సలు ఎదగలేరు. జీవితంలో చాలా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాదు వారికే కాదు వారి పిల్లలకి కూడా ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబంలో అనేక రకాల గొడవలు, సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇలా విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. దరిద్రమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వారు జీవితంలో ఎన్నో అనుకుంటూ ఉంటారు, కానీ అందులో ఏదీ నెరవేరదు. అలానే ఎన్నో పనులు చేస్తూ ఉంటారు, ఎన్నో కలలు కంటూ ఉంటారు. అంతేకాదు వారు ఏ పని మొదలు పెట్టినా ఆ పని వెనకబడిపోతూనే ఉంటుంది. ఇలా జీవితంలో చాలా రకాల కష్టాలు చూడడానికి పితృదోషాలే కారణం. ఈ పితృదోషాలను తొలగించుకోవటానికి మనకు సెప్టెంబర్ 2వ తారీఖు సోమవారంతో కలిసి వచ్చిన పొలాల అమావాస్య రోజున ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, పితృదోషాలు ఏవి అయినా ఖచ్చితంగా తొలగిపోతాయి. అయితే పితృదేవతలకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను వండాలి. ఇక ప్రతి అమావాస్యకు వారిని కొలుస్తూ ఉంటాము. అలానే ఈ శక్తివంతమైన సోమవారంతో కలిసి వచ్చిన పొలాల అమావాస్య రోజును కూడా వారిని తప్పకుండా పూజించాలి. ఈ అమావాస్య రోజున పితృదేవతలను పూజించడం వల్ల 21 తరాల వరకు కూడా తరగని సంపద వస్తుంది. అంతేకాదు 21 తరాల వరకు కూడా ఏ పాపము లేకుండా, ఏ దోషము లేకుండా జీవించగలుగుతారు. ఒకవేళ తెలిసి తెలియక చేసిన ఏమైనా పాపాలు, దోషాలు ఉన్నా అవి కూడా తొలగిపోతాయి.
అలా సమస్త పాపాలను తొలగించుకొని జీవితంలో కష్టాలు లేకుండా ఉండగలుగుతారు. ఈ యొక్క పితృదోషాలు తొలగిపోవటానికి పితృదేవతలకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను వండి వారి ఫోటో ముందు ఇంట్లో పెట్టి తరువాత ఆ ఆహారాన్ని నదిలో కలిపివేయాలి. పితృతర్పణాలు సమర్పించాలి. పితృదేవతలను తలుచుకోవాలి. పితృదేవతలపైన అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా చనిపోయిన వాళ్ళు, వారి పేరు మీద ఆహారాన్ని దానం చేయాలి. ఇలా అన్నదానం కానీ వస్త్రదానం కానీ మీకు తోచిన దానాన్ని చేయటం వల్ల కూడా మీకు ఉండే దరిద్రాలు తొలగిపోయి అదృష్టాలు కలిసి వస్తాయి. దరిద్ర జాతకులు కూడా అదృష్టవంతులుగా మారుతారు. దరిద్రమైనటువంటి పాపాలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు, ఈ యొక్క శ్రావణ అమావాస్య రోజున మర్చిపోకుండా మీరు నదిలో ఒక నల్ల నువ్వులను దారలాగా వదిలివేయండి. అలానే ఒక కొబ్బరికాయను, పీచు తీయకుండా ఉండే ఒక కొబ్బరికాయను తీసుకోండి. ఆ కొబ్బరికాయకు ఎర్రని దారాన్ని చుట్టండి. అలా దారం చుట్టిన కొబ్బరికాయను పట్టుకొని మీ సమస్యలు చెప్పుకొని ఆ కొబ్బరికాయను ఈ అమావాస్య రోజున నదిలో వదిలివేయండి. లేదా ఒక పీచు తీసిన కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయకి నిండుగా కాటుకను కానీ కుంకుమను కానీ పోసి ఆ కొబ్బరికాయతో మీ ఇంటికి దృష్టిని తీసి ఆ కొబ్బరికాయను పగలగొట్టకుండానే డైరెక్ట్గా నదిలో వదిలివేయండి. ఇలా వదిలివేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా చేస్తే ఇంటికి తగిలిన ఘోరమైన నరదృష్టి సైతం తొలగిపోతుంది. సహజంగా ఒక మనిషి తను జీవితంలో ఎంత కష్టపడినా పైకి ఎదగట్లేదు అంటే కారణం దానికి తప్పకుండా దృష్టి దోషమే అని పండితులు చెబుతూ ఉన్నారు. ఈ నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. అలాంటి నరదృష్టి అనేది తొలగిపోవటానికి ఈ సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది, నరదృష్టిని తొలగిస్తుంది. అంతేకాదు, ఈ యొక్క శక్తివంతమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చిన శ్రావణ అమావాస్య, పొలాల అమావాస్య, అలానే సోమవతి అమావాస్య కాబట్టి ఈ రోజున ఇంటికి బూడిద గుమ్మడికాయను గుమ్మానికి కట్టాలి. బూడిద గుమ్మడికాయను పసుపు రాయకుండా, కుంకుమ బొట్లు పెట్టకుండా, బూడిదను తొలగించకుండా అలానే యథావిధిగా ఒక బూడిద గుమ్మడికాయను తీసుకువచ్చి ఆ గుమ్మడికాయను ఒక ఎరుపు రంగు వస్త్రంలో వేసి ఆ వస్త్రాన్ని గుమ్మానికి కట్టాలి. ఇలా కట్టడం వల్ల భయంకరమైన దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. మీ ఇంటికి ఎంతటి ఘోరమైన పిచాచ యొక్క చెడు ప్రభావం ఉన్నా సరే తొలగిపోతుంది. కనుక ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య రోజు ఇలా చేస్తే మీ సమస్యలు తొలగిపోతాయి. అలానే ఈ యొక్క శ్రావణ అమావాస్య రోజున ఎవరైతే పరమశివుణ్ణి అభిషేకిస్తారో, పంచామృతాలతో అభిషేకిస్తారో, లేదా రుద్రాభిషేకం చేస్తారో, విభూది అభిషేకం చేస్తారో, లేదు మీ దగ్గర ఏవి అందుబాటులో లేని పక్షంలో మీ ఇంట్లోనే పరమశివునికి అంటే శివలింగానికి ఒక చెంబడు నీటిని సమర్పించి, ఒక బిల్వదళాన్ని సమర్పించి, ఏవైనా కొన్ని పుష్పాలను సమర్పిస్తే చాలు, ఎన్నో రకాల దోషాలు, దరిద్రాలు, శని బాధలు, శని పీడలు తొలగిపోతాయి. నరదృష్టి, నరుల ఏడుపు అన్నీ కూడా తొలగిపోయి మీ కోరికలు నెరవేరుతాయి. అంతేకాదు, పురాణాల ప్రకారం ఈ సోమవతి అమావాస్య రోజున ఒక నల్ల చీమ శివలింగం చుట్టూ తిరిగి, అంటే తెలియకుండానే శివలింగం చుట్టూ సోమవతి అమావాస్య రోజున ప్రదక్షిణలను చేసి ఆ నల్ల చీమ మరుజన్మలో కాశీరాజు యొక్క కుమార్తెగా జన్మించింది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే చీమలు కూడా దైవాంగికమైనటువంటివి. చీమలు మరుజన్మలో పొందినటువంటి ఈ యొక్క మంచి మంచి ఫలితాన్ని మనుషులు కూడా పొందుతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మీకు ఏవైనా దోషాలు, తీరని కష్టాలు ఉంటే ఇలా మనకు సోమవారంతో కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజున శివలింగాన్ని పూజించాలి. శివుడికి అభిషేకం చేయాలి. పెరుగన్నాన్ని కానీ, లేదా దద్దోజనాన్ని కానీ, లేదా బెల్లం పొంగలిని కానీ శివుడికి నైవేద్యంగా పెట్టాలి. బిల్వదళాలు అంటే శివుడికి ఇష్టం కాబట్టి బిల్వదళాలను కూడా సమర్పించాలి. అలానే ప్రత్యేకమైనటువంటి శ్రావణ అమావాస్య రోజున ఇంట్లో ఏదైనా ఒక మూలన ఒక రాగి ప్లేట్లో కానీ మట్టి పాత్రలో కానీ ఉప్పుని పోసి పెట్టి మరుసటి రోజు అంటే మంగళవారం రోజు ఆ ఉప్పుని ఆవుకి తినిపించాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉండే భయంకరమైనటువంటి దుష్టశక్తులు తొలగిపోతాయి. అంతేకాదు,
నాదు ఘోరమైన తీరని అప్పుల సమస్యలు కూడా, అప్పులు అంటే అప్పుల సమస్యలు తొలగిపోతాయి, అప్పులు తీరిపోతాయి, మీరే అప్పులు ఇచ్చే స్థాయికి కూడా ఎదుగుతారు. మరి ఈ పవిత్రమైనటువంటి శ్రావణ అమావాస్య రోజున కలబందతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం. సహజంగా కలబంద అనేది ముగ్గురు దేవతల కలయిక అని శాస్త్రాలు చెబుతున్నాయి. కలబందలో ముగ్గురు దేవతలతో పాటు రెండు గ్రహాలు కూడా ఉంటాయి. అలానే ఈ కలబంద అనేది ఎంతటి నరదృష్టినైనా తొలగిస్తుంది, ఘోర భయంకరమైన పిశాచనైనా తరిమి కొడుతుంది. అందుకే కలబందను ఇంటి గుమ్మానికి లేదా వ్యాపార స్థలాలలో వేలాడదీస్తూ ఉంటారు. కలబంద అనేది ఎక్కువ నీరు లేకుండానే ప్రశాంతంగా పెరుగుతుంది. కలబందకు ఎక్కువగా నీరు అనేది అవసరం లేదు. కలబంద నీరు లేకుండా గాలితోనే జీవించగల మొక్కగా పరిగణించబడుతుంది. అంటే ఎలాంటి నీరు మట్టి లేకుండా 6 నెలల పాటు కలబంద జీవిస్తుంది. ఈ కలబందకి దృష్టి దోషాన్ని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది. కలబందలో ఆయుర్వేద గుణాలు కూడా చాలా ఎక్కువే, ఎందుకంటే కలబంద శరీరాన్ని నిగారింపు చేయడానికి ఉపయోగపడుతుంది. కలబందలోని గుజ్జు శరీరంలో ఉండే అధిక వేడి ఉష్ణాన్ని తగ్గిస్తుంది. కలబంద అనేది మొటిమలను మచ్చలను తొలగిస్తుంది, ముఖాన్ని కాంతివంతంగా తెల్లగా మారుస్తుంది. కలబంద అనేది మనకు ఎన్నో రకాల ఔషధ గుణాలుగా కూడా ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని కూడా కలబంద గుజ్జు అనేది పెంచుతుంది. కలబంద మొక్కను ఇంటి ముందు పెంచుకోవటం వల్ల నరదృష్టి అనేది తగలదు, ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు. అంతేకాదు, కలబంద చెట్టుని ఇంట్లో పెంచుకోవటం కానీ, కలబంద మొక్కను ఈశాన్యం దిక్కున పెంచుకోవటం కానీ చేస్తే ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు అని, ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే కలబంద మొక్కను ఇంట్లో తప్పకుండా పెంచుకోవాలి, లేదా కలబంద మొక్కతో ఈ పరిహారాన్ని అమావాస్య రోజు చేయాలి. ఈ మొక్కతో చేసిన పరిహారాలు అనేవి ఖచ్చితంగా మంచి ఫలితాన్ని కలిగింపజేస్తాయి, ఎందుకంటే ఇది దైవాంగికమైనటువంటి మొక్కగా పరిగణించబడుతుంది. ఈ మొక్క అనేది కటిక దరిద్రాన్ని కూడా పోగొట్టగల శక్తిని కలిగి ఉంటుంది. కలబంద మొక్కతో మరి ఈ యొక్క శక్తివంతమైనటువంటి శ్రావణ అమావాస్య రోజు ఎలా చేయాలి, ఏ పరిహారం చేయాలి అంటే గనక, ముందుగా ఒక కలబంద ముక్కను తీసుకొని ఉప్పులో పెట్టాలి. అంటే ఒక మట్టి పాత్రలో కానీ గాజు పాత్రలో కానీ ఉప్పును తీసుకొని ఆ ఉప్పు పైన కలబంద ముక్కను పెట్టాలి. అంటే ముక్క కట్ చేసి కలబందను, ఆ కట్ చేసినటువంటి కలబంద ముక్కను ఉప్పులో పెట్టేసి ఆ కలబంద ముక్క పైన పసుపు కుంకుమ పచ్చకర్పూరాన్ని వేసి ఆ కలబంద దగ్గరే ఒక 2 లవంగాలను కూడా వేసి ఆ బౌల్ని పట్టుకొని మీ ఇల్లంతా కూడా మూల మూలల్లో తిరగాలి. ఇలా తిరిగే సమయంలో కష్టాలు దరిద్రాలు తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అని వేడుకోవాలి. ఇలా తిరుగుతున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా మూలన ఏదైనా దుష్టశక్తి ఉంటే గనక ఖచ్చితంగా ఆ దుష్టశక్తి ప్రభావాన్ని లాగేసుకుంటుంది కలబంద మరియు దొడ్డుప్పు. ఈ రెండు కూడా చాలా శక్తివంతమైనటువంటివి. ఈ తర్వాత ఆ కలబందను మీ ఇల్లంతా తిప్పిన తర్వాత చివరకు ఆ కలబందను తీసుకొని వచ్చి మీ ఇంటి సింహద్వారానికి ఎడమవైపు బయట వైపున పెట్టాలి. అలా పెట్టేసి రాత్రంతా అలానే వదిలేయాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు కూడా రావు. అలానే అమావాస్య రోజుల్లో మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా అది అమావాస్య రోజుల్లోనే జరుగుతుంది. అమావాస్య రోజుల్లో మనం చేసే కొన్ని పరిహారాల వల్ల ఇంట్లోకి మంచి వస్తుంది, చెడు తొలగిపోతుంది. ముఖ్యంగా అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది. అమావాస్య రోజుల్లో నదీ స్నానాన్ని చేసి గుమ్మాన్ని శుభ్రంగా చేసుకొని గుమ్మానికి బూడిద గుమ్మడికాయను కానీ కొబ్బరికాయను కానీ లేదా దొడ్డుప్పుని కానీ కట్టి ఇంటి యొక్క గుమ్మాన్ని అంటే గడపను శుభ్రం చేసుకొని అలంకరించి గుమ్మానికి ఎడమవైపు దీపాన్ని వెలిగించి అలానే సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యిని వెలిగించి తమలపాకు పైన ఆ దీపాన్ని పెడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది.
అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవిని బియ్యంతో కాని చిల్లెర నాణాలతో కాని పూజించాలి. అంటే అమ్మవారి ముందు చిల్లెర నాణాలను పెట్టి శబ్దం చేయాలి, లేదా ఒక వెండి లేదా ఇత్తడి కొంచాన్ని తీసుకోవాలి. లక్ష్మీ కొంచెం లేదా కుబేర కొంచెం అని పిలుస్తూ ఉంటారు. ఆ కొంచెం నిండుగా బియ్యాన్ని పోయాలి. ఆ బియ్యం పైన ఒక రూపాయి కాయన్ని వేసి కొద్దిగా కర్పూరాన్ని వేయాలి. ఇలా వేసి లక్ష్మీదేవి పటం ముందు పెడితే విపరీతమైన ధనాకర్షణ జరుగుతుంది. మీ ఇంట్లో నిండుగా బియ్యం ఎలా ఉంటాయో ధనం కూడా నిండుగా అలా ఉంటుంది. ఎప్పుడూ కూడా ధనానికి అసలు లోటు అనేది రానే రాదు. కాబట్టి అమావాస్య రోజు ఇలా చేయాలి. అలానే మరి కలబందను మన ఇంటి సింహద్వారానికి ఎర్రని దారంతో కట్టి ఆ యొక్క కలబందను మీ ఇంటి సింహద్వారానికి కుడివైపున వేలాడదీయాలి. ఇలా మీరు ఈ శక్తివంతమైనటువంటి శ్రావణ అమావాస్య రోజున కలబందతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కటిక పేదవాడు అయినా కటిక దరిద్రుడు అయినా కోటీశ్వరుడుగా మారడం అనేది ఖాయం. మీ ఇంటికి తగిలిన దృష్టి దోషాలు ఇంట్లోకి రాకుండా, అంటే ధనం రాకుండా ఆపే అడ్డుకునే శక్తులు ఏమున్నా సరే అన్నీ తొలగిపోయి మీ ఇల్లు అనేది సుఖశాంతులతో అద్భుతంగా ఉంటుంది. నిండుగా సంపదతో ఎంత కష్టపడినా సంపాదన లేదు అని బాధపడేవారు కూడా ఇక చాలా తక్కువ కష్టంతోనే ఎక్కువగా సంపాదించే మార్గాలు కూడా కనిపిస్తాయి. దరిద్రాలు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం, పరమశివుని యొక్క అనుగ్రహం అనేది సులువుగా తప్పకుండా లభిస్తుంది. తెలుసుకున్నారు కదా, ఈ పరమ పవిత్రమైనటువంటి శ్రావణ అమావాస్య లేదా సోమవతి అమావాస్య రోజున మనం ఇంటి సింహద్వారానికి కలబందాన్ని ఎలా కట్టాలి అని, కలబందతో ఏ పరిహారం చేయాలి అని, అలానే యొక్క శక్తివంతమైన పొలాల అమావాస్య లేదా శ్రావణ అమావాస్య సోమవతి అమావాస్య రోజున ఏ దేవుళ్ళను ఎలా పూజించాలి అని తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.